వెల్కమ్ బ్యాక్. మచిలీపట్నం కలెక్టరేట్ మీటింగ్ హాల్ నందు నిర్వహించిన సాగునీటి వ్యవసాయ సలహా మండలి సమీక్షా సమావేశంలో రాష్ట్ర మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే పెర్ని నాని, కైలే అనిల్ కుమార్, జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పాల హారిక, కలెక్టర్ రంజిత్ బాషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాలలో భాగమైన వైఎస్ఆర్ రైతు భరోసా రైతులకు సకాలంలో మేలు చేసే విధంగా సకాలంలో సబ్సిడీ, విత్తనాల పంపిణీ వంటి వాటిని ఎలాంటి జాప్యం లేకుండా త్వరితగతిన అందించేలా సమన్వయంతో పనిచేయాలని వారు అధికారులకు సూచించారు. అలాగే కాలువలు ఎవరైతే మరమ్మతులు చేసుకోవాలి పడుతున్నాయో అవన్నీ కూడా ఒక 48 crores దాకా ప్రపోజల్స్ మనకి అప్రూవల్ చేయడం జరిగింది. ఇక టెండర్స్ వేసి 1.5 crores రెండింటికి కూడా ఇమీడియట్ గా వర్క్స్ స్టార్ట్ చేసినట్టుగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారిని ఆదేశాలు అన్ని ఇవ్వడం జరిగింది. సో దీనిలో మెయిన్ ఏంటంటే డిస్కస్ చేసిన పాయింట్స్ లో జూలై మంత్లో 5 TMC, సో ఆనరబుల్ ఎమ్మెల్యే మచిలీపట్నం గారు చెప్పినట్టుగా సో స్లోగా వాటర్ వదిలిస్తే మన బోర్డు ఒకటి సంబంధించి చెప్పిన ఇష్యూ ఒకటి అక్కడ చూపించి, అలాగే సెకండ్ ఇష్యూ వాటర్ అవైలబిలిటీ మన ప్రదక్షిణ 80 crores ఇస్తూ వాళ్ళు ఒకే రెండు రేపు అవి చేస్తాము. అలాగే ఓన్ మెంబర్స్ కూడా ఈ టైం లో కంప్లీట్ చేయాలి. ప్రభుత్వాన్ని కానీ రైతులు కానీ ఇబ్బంది పెట్టాలన్న ఆలోచనతోనే అటువంటి 3-4% ఈ పత్రిక వర్క్ చేయకపోవడం అదేమంటే అటువంటి వారు కూడా పార్టీ నేతలు ఉన్నారు కాబట్టి చేరకుండా వారు వారిని సామర్థ్యం అధికారం కూడా గట్టిగా యాక్షన్ తీసుకోవాలి జరిగింది సార్. కాలంలో రైళ్లు బంద్ చేయించాలా లేదు కానీ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం క్యాబినెట్ లో మాట్లాడింది మాత్రం రైతులకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో జూన్ 10 కృష్ణాగండకి మీటింగ్ విడుదల చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎందుకంటే నవమాటల్లా పంట ఎదిరి బయటపడేసి ఉద్దేశం ఆ తర్వాత మళ్ళా ఇంకో క్రాఫ్ మనం నియమిస్తే మార్చి నెల 2 కూడా మార్చి 15 లేదా మార్చి 4 కట్టాలు వచ్చేస్తే ఆ తర్వాత వీటికి ఒక నీళ్ళు కాలం అమరాలు వేసుకోవడానికి 3 కూడా కృష్ణా కంటాలను వేసుకోవాలనే ఉద్దేశంతో సదుద్దేశంతో ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. మనందరం మన సమాధానం ఉంది నాయన చెప్పినట్టుగా పైనుంచి వాటర్ వదిలినప్పుడు మా గంట మన గంటకి రాకుండా కొంత ఇబ్బందులు పడటం ఆ తర్వాత కాలంలో అక్కడ విత్తనం దగ్గర నుంచి వాళ్ళకి పంట మరలా మనం తీసుకుని డబ్బులు ఇచ్చే వరకు కూడా బాధ్యత ఉంది. అంటే రైతుని ఎంతగా బలోపేతం చేస్తున్నాం అనేది మనందరం కూడా ముఖ్యమంత్రి గారి ఆలోచన మీ అందరూ తెలుసు. రైతు భరోసా కేంద్రం దగ్గర నుంచి ఆ రైతు భరోసా కేంద్రంలో మన అధికారులు అగ్రికల్చర్ అధికారులు ఇక్కడి నుంచి మనం ఏ వెరైటీలు వేయాలి, ఏ వెరైటీ వేస్తే వాళ్ళకి లాభం ఉంటుంది, ఏ వెరైటీని మనం కొంచెం పక్కన పెట్టడం జరిగింది, అన్ని కూడా మీరు పూర్తి స్థాయిలో ఇక్కడి నుంచి బాధ్యత తీసుకోవాల్సిందే. అందరూ కూడా కలిసికట్టుగా ఇప్పుడు వచ్చిన ఉత్పన్నమైన సమస్యలు మరలా మనం కూర్చున్నప్పుడు రాకూడదు. రైతుకి మేలు చేసే విధంగా అంటే ఈ క్రాప్ బుకింగ్లు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అగ్రికల్చర్ అసిస్టెంట్స్కి మీరు పూర్తిగా చెప్పండి, వాళ్ళు అది లేదు ఇది లేదు అనుకుంటున్నారు, పూర్తి స్థాయిలో
వాళ్లే బాధ్యత తీసుకుని ఈ క్రాప్ బుకింగ్ లో అవచ్చు, లేకపోతే రైతుకి ఆ విజ్ఞానవంతులుగా చేసే విషయంలో ఏది చేయాలి, ఏ పంట వేయాలి, ఏ రకం వేయాలి అనే దాంట్లో పూర్తిగా మీరు బాధ్యత తీసుకోవాలి. ఎక్కడా కూడా సమస్య అనేది ఉత్పన్నం కాకూడదు అనేది జేడీ అగ్రికల్చర్ గారు పూర్తిగా మేము చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఇరిగేషన్ అధికారులు కూడా ఇందాక చెప్పాను, మరలా చెప్తా ఉన్నాం. దయచేసి మొత్తం కూడా మన డెల్టా మొత్తం కూడా రైతాంగమే. రైతాంగం అంటే ఇంత పెద్ద ఎత్తున ఆలోచన చేసే ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారిని కానీ రాజశేఖర రెడ్డి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో రైతు బాగుండాలి అన్న ఆలోచనతో ఇప్పుడు మిల్లర్ వ్యవస్థ వచ్చినప్పుడు కూడా మా నాని మాట్లాడాడు. మనం ఎవరిని తప్పు పట్టకూడదు కానీ డిఎం సివిల్ సప్లైస్ మిమ్మల్ని మాత్రం మీరు మాత్రం పూర్తిగా మిల్లర్స్ వాళ్ళు బాగుండాలి, రైతులు బాగుండాలి, అందరూ బాగుండాలి. మన ప్రభుత్వంలో డిఎం సివిల్ సప్లైస్ మీకు మిమ్మల్ని మరీ ముఖ్యంగా చెప్తా ఉన్నాను. రైతుల నుంచి పూర్తి స్థాయిలో రైతాంగం మేము నష్టపోతున్నాం అనే మాట ఏ గ్రామానికి వెళ్ళినా కానీ వస్తుంది. అంటే ఎక్కడ జరుగుతుందా పొరపాటు అనేది ఇప్పుడు మా నాని చెప్పాడు. అంటే వాళ్ళు ఏదో చేశారని మేము అంటున్నాం. పూర్తి స్థాయిలో అంటే వాళ్ళు బాగుండాలి కానీ ఏదన్నా రైతాంగాన్ని దోచుకోవాలనే ఆలోచన మాత్రం కనుక ఉంటే మీరు ఎక్కడ కూడా ఉపేక్షించవలసిన అవసరం లేదు. ఏ బిల్లు అయినా కానీ సీట్ చేయాల్సిందని చెప్పి చెప్తాను. ఇది పూర్తిగా మీరు బాధ్యత తీసుకోవాలి. ఇంతకుముందు పొరపాటు జరిగితే జరిగుండొచ్చు, ఒకవేళ ఈసారి కన్నా జరగకూడదు ఎక్కడ కూడా. అదేవిధంగా జూన్ 10 కృష్ణా డెల్టాకి నీరు ఇవ్వబోతా ఉన్నాం, సాగునీరు ఇవ్వబోతా ఉన్నాం. రైతాంగాన్ని సన్నద్ధం చేయాల్సిన బాధ్యత ఇటు ఇరిగేషన్, ఇటు అగ్రికల్చర్ అధికారులు. ఇక్కడి నుంచి జేడీ గారు మన రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రతి రైతుకు కూడా జూన్ 10 నీళ్ళు ఇస్తాం, రైతాంగాన్ని అందరూ కూడా సన్నద్ధం చేయాల్సిన బాధ్యత. అదేవిధంగా విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు ప్రతిదీ కూడా బాధ్యతగా మనకి సప్లై చేయాల్సిన అవసరం. ఇందాక మన బాబు అన్న కూడా చెప్పాడు ఏదో విషయం, అది కూడా మనం రెక్టిఫై చేయాలి. నాని అన్న నేను మాట్లాడు ఈ కార్యక్రమానికి ఫస్ట్ మొట్టమొదటి మన జిల్లా వైబ్రికేషన్ అయిన తర్వాత ఇరిగేషన్ అండ్ అగ్రికల్చర్ కమిటీ సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా, అధికారులందరికీ కూడా బరువు అని చెప్పేసి ఎవరు కూడా అనుకోవద్దు. బాధ్యతగా మనం అందరం కూడా, అధికారులం అందరం కూడా, మనం అందరం కూడా ప్రజాప్రతినిధులు, మనం అందరం కూడా ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానాలకు అనుగుణంగా రైతాంగాన్ని, రైతుని మరింతగా బలోపేతం చేసే విధంగా, వారి ఆదాయం మరింతగా పెరిగే విధంగా మనం అందరం కూడా సన్నద్ధం అవ్వాలని చెప్పేసి తెలుపుకుంటూ, ఏమన్నా చేసేవాళ్ళని అడుగుతారు, పెట్టేవాడిని అడుగుతారు. రైతాంగం అంతా కూడా ఈ ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంది కాబట్టి మా ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని ప్రతిదీ అడుగుతారు, మాతోనే పోట్లాడతారు, మాతోనే కొట్లాడతారు. వారికి ఇంకా మేలు చేసే విధంగా లాస్ట్ టైం ఏదైనా విపత్తు వచ్చినప్పుడు క్రాప్ ఇన్సూరెన్స్ అవ్వచ్చు, ఇన్పుట్ సబ్సిడీ అవ్వచ్చు, త్వరితగతిన వెను వెంటనే సకాలంలో అందిస్తూ రైతులు ఇంకా బలోపేతం చేసే దిశగా ఈ సంవత్సరం కూడా బ్రహ్మాండంగా వర్షాలు పడతాయని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తా ఉంది. రైతాంగం అంతా కూడా ముందుగా జూన్ 10 సన్నద్ధం కావాలని మీ ద్వారా తెలియజేస్తాను.